हेलो फ्रेंड्स, नमस्ते। वेलकम बैक टू माय चैनल प्रेरणा दी मोटिवेशन। ఈ రోజు మన టాపిక్ ఆత్మగౌరవం। మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం। ఆత్మగౌరవం అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలను, భావాలు మరియు అనుభవాల మూల్యాంకనం ఆధారంగా తనను తాను చేసే అంచనా, అవగాహన లేక సానుకూల లేదా ప్రతికూల తీర్పు। ఒక మాటలో చెప్పాలంటే మన గురించి మనం ఎలా భావించుకుంటున్నామో అదే ఆత్మగౌరవం। అంటే మన గురించి మనకి గల అభిప్రాయం, మనం చేసే ప్రతి పని మీద మన పని చేసే తీరు, మన సంబంధ బాంధవ్యాలు, తల్లిదండ్రులుగా మన వహించే పాత్ర, జీవితంలో మనం సాధించే లక్ష్యాలు, వీటన్నిటి మీద విశిష్టమైన ప్రభావాన్ని చూపుతుంది। విజయము అపజయము అని నిర్ధారణ చేసే విషయంలో ఆత్మగౌరవం అంతర్భాగంగా ఉంటుంది। ఒక వ్యక్తి తన గురించి తానేమనుకుంటాడో అది మాత్రమే అతని కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది, సూచిస్తుంది అని హెన్రీ డేవిడ్ థోరో గారు చెప్పడం జరిగింది। ఎవరైనా మిమ్మల్ని ఛాయిస్లా వాడుకుంటే మీరు వాళ్ళని ఆప్షన్లా వదిలేయండి, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం। ఆత్మగౌరవం గురించి కొన్ని పదబంధాలను పరిశీలిద్దాం। అందరూ మేధావి, చెట్లను అధిరోహించే సామర్థ్యం ద్వారా మీరు ఒక చేపను తీర్పు ఇస్తే అది తెలివితక్కువదని భావించి దాని జీవితాన్ని గడుపుతుంది అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఆత్మగౌరవం గురించి చెప్పడం జరిగింది। ఆత్మగౌరవం స్వీయ తిరస్కరణ వలె పాపం కాదు అని విలియం షేక్స్పియర్ గారు చెప్పారు। మిమ్మల్ని మీరు ప్రేమించడం జీవితాంతం గొప్ప జీవితానికి నాంది అని ఆస్కార్ వైల్డ్ గారు చెప్పారు। ఆత్మగౌరవం మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో దాని నుంచి వస్తుందని మనందరికీ తెలుసు। ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో దాని నుంచి కాదు। గ్లోరియా గేనోర్ మరణం కన్నా ఘోరమైనది బాధ కంటే దారుణంగా ఉంటుంది మరియు మీరు ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు అని శాండర్ మైర్ చెప్పారు। మీ ఉనికిని గుర్తించే విధంగా జీవించవద్దు, కానీ మీ లేకపోవడం అనుభూతి చెందుతుంది అని జాప్ మార్లే గారు చెప్పారు। ఈ విధంగా ఆత్మగౌరవం గురించి పలువురు తమ తమ అభిప్రాయాల గురించి ప్రస్తావించడం జరిగింది। ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటూ అహంకారాన్ని తొలగించండి, అది మన జీవితంలో విజయాన్ని సాధించి పెడుతుంది। ఆత్మగౌరవం హెచ్చుగా ఉంటే జీవితంలో ఆనందం, తృప్తి కలుగుతాయి। ఒక్కసారి నేను వద్దు అనుకున్న వస్తువులనే తాకను, అలాంటిది నన్ను దూరం చేస్తూ వద్దు అనుకున్న వాళ్ళను కన్నెత్తైన చూడను అని ఆత్మగౌరవం కలవారు చెప్తూ ఉంటారు। జీవితానికి ఒక అర్థం ఉందన్న భావన ఆత్మగౌరవం వల్లే కలుగుతుంది। మీరు ఏగిలన్న భావన మీలో లేకపోతే మీలో ఆత్మగౌరవం హెచ్చుగా ఉండదు। ఆత్మగౌరవం మిమ్మల్ని ముందుకు నడిపించే స్వీయ ప్రేరణ। విజయం సాధించాలంటే ఈ అంతశక్తి ఎంతో అవసరమని ప్రపంచంలోని పెద్ద పెద్ద నాయకులు, అధ్యాపకులు చరిత్ర ఆరంభమైన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నారు। మనని మనం ఎలా అంచనా వేసుకుంటామో దాన్నే మనం మనకి తెలియకుండానే ఇతరులకు అందిస్తాం, దాన్ని బట్టి వాళ్ళు మనతో వ్యవహరిస్తారు। ఆత్మగౌరవం అధికంగా ఉన్న వాళ్ళకి దృఢ విశ్వాసము, సామర్థ్యము, బాధ్యత స్వీకరించడం అనేవి పెరుగుతాయి। వాళ్ళు ఆశావాదులుగా ఉంటారు, వాళ్ళ జీవితాల్లో సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి, ఎక్కువ సంతోషంగా జీవితాన్ని వాళ్ళు వెల్లదిస్తారు। నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నే అలానే ఉంటా, ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టే వారికి నేను విలువ ఇస్తా, అందరూ దాన్ని పొగరు అంటారు కానీ నేను దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటా అని ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు చెబుతారు। ఈ ఆత్మగౌరవం ఉన్నవారికి ప్రేరణ, ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా ఉంటాయి। వాళ్ళు సున్నితమైన మనసున్న వాళ్ళు, వాళ్ళ పనితీరు, సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యము
ఎక్కువ అవుతాయి. వాళ్ళు కొత్త అవకాశాలని సవాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు తెలివిగా సులువుగా విమర్శలను పొగడతలను ఇచ్చి పుచ్చుకోగలరు. ఒక మంచి పని చక్కగా చేశామన్న జ్ఞానం నుంచే ఆత్మగౌరవం పుడుతుందని అంతిమంగా మనం తెలుసుకోవాలి. మన మువన్నెల జాతీయ పతాకం అనేది భారతదేశ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మనం చెప్పవచ్చు. ఆత్మగౌరవం అనేది మనలో కలిగే ఒక భావన అనేది మీకు నేను ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తాను. ఒక రైతు గురించి ఒక కథ చెప్తాను. అతను గుమ్మడి పాదులు తన పొలంలో పెంచాడు. ఎందుకో గాని ఒక చిన్న పిండిని తీగ నుంచి కోయకుండానే ఒక గాజు పాత్రలో ఉంచాడు. పంట కోతకి సిద్ధమైన సమయంలో గాజు పాత్రలోని గుమ్మడికాయ కూడా పెరిగింది. కానీ ఆ గాజు పాత్ర ఆకారం మేరకే అది పెరగగలిగింది. తను ఉన్న గాజు పాత్ర పరిమాణాన్ని ఆకారాన్ని మించి ఆ గుమ్మడికాయ పెరగలేనట్టే మీరు కూడా మీ భావన హద్దులన్నీ దాటి పనిచేయలేరు. ఆ హద్దులు ఏవైనా సరే జరిగేది మాత్రం అదే. అదే ఆత్మగౌరవం హెచ్చుగా ఉండడం వల్ల కలిగే లాభాలు. వ్యక్తి మనోభావాలకి వారు చేసే పనులకి సంబంధం ఉంటుంది. ఆత్మగౌరవం హెచ్చుగా ఉన్నవారు తమని తాము గౌరవించుకుంటారు, ఇతరులను గౌరవిస్తారు, ఆస్తులని, చట్టాన్ని, తల్లిదండ్రులని, మాతృభూమిని గౌరవిస్తారు. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో దీనికి విరుద్ధంగా జరగడం కూడా కనిపిస్తుంది. ఆత్మగౌరవం హెచ్చుగా ఉండడం వల్ల మనం ఏమేమి సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. దృఢ విశ్వాసాలని ఆత్మగౌరవం అనేది పెంపొందిస్తుంది. బాధ్యతను స్వీకరించే గుణాన్ని కలిగిస్తుంది. ఆశావాదంతో కూడిన మనస్తత్వాన్ని కలుగజేస్తుంది. మంచి సంబంధ బాంధవ్యాలను జీవితంలో తృప్తికి దారితీస్తుంది. ఇతరులకు సహాయపడే మనస్తత్వాన్ని, వారి అవసరాలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండే గుణాన్ని అభివృద్ధి చేస్తుంది. తమకి తాము ప్రేరణ కలిగించుకుంటూ లక్ష్య సాధనకి ప్రోత్సహిస్తుంది. కొత్త అవకాశాలని సవాళ్ళని స్వీకరించే గుణాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆత్మగౌరవం తక్కువగా ఉండడం వల్ల మనం ఏమేమి కోల్పోతామనేది చూద్దాం. వాళ్ళు సామాన్యంగా ఆత్మగౌరవం తక్కువగా ఉన్న వ్యక్తిని కింది విషయాల ద్వారా గుర్తించవచ్చు. వాళ్ళు సామాన్యంగా పాచికోలు కబుర్లతో కాలం గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ విమర్శించగలని ఎవరో పోటీ పెట్టినట్టు వాళ్ళు అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు సంకుచిత స్వభావ స్వార్థ చింతన కలవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సాకులు చెబుతూ ఉంటారు, అపజయాల్ని సమర్థించుకుంటారు. ఎప్పుడు దేనికి బాధ్యత వహించరు, పైగా ఇతరులను తప్పుపడతారు. వాళ్ళ స్వభావం ఈర్ష్యతో నిండి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకేం తోచదు, మనసుకి నెమ్మదిగా ఉండదు, చాలా అసౌకర్యంగా ఉంటారు. వాళ్ళు నిజాయితీ పరులు కానందున వారికి సరైన స్నేహితులు కూడా ఉండరు. వారి ప్రవర్తన ఒక పద్ధతిలో సాగదు, అర్థం పడతాం లేకుండా ఉంటుంది. మన జీవితంలో ఆత్మగౌరవం ద్వారా ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రైల్వే స్టేషన్లో ఒక ముష్టివాడు తన చిప్ప నిండా పెన్సిళ్లతో కూర్చుని ఉన్నాడు. ఒక యువకుడైన అధికారి అటుగా వచ్చి బిచ్చగాడి చిప్పలో $1 పడవేశాడు. కానీ పెన్సిల్ తీసుకోలేదు. ఆ తర్వాత అతను రైలెక్కాడు. బోగి తలుపులు మూసుకుంటుండగా హఠత్తుగా ఆ యువకుడు మరలా రైలు దిగి మళ్ళీ ఆ బిచ్చగాడి దగ్గరకు వెళ్ళాడు. చేతిలోకి కొన్ని పెన్సిళ్ళు తీసుకుని, నేను ఈ పెన్సిళ్ళు తీసుకుంటున్నాను, వీటి ధర సరిగ్గానే ఉంది, ఎంతైనా నువ్వు కూడా నాలాగే వ్యాపారమే కదా అని అతను పరిగెత్తి రైలు అందుకున్నాడు. 6 నెలల తర్వాత ఆ యువకుడు ఒక పార్టీకి వెళ్ళాడు. ఆ బిచ్చగాడు కూడా ఆ పార్టీకి వచ్చాడు. కానీ సూటు టైతో ఉన్నాడు. బిచ్చగాడు యువకుడిని గుర్తుపట్టాడు. అతని దగ్గరికి వెళ్ళి, మీరు బహుశా నన్ను గుర్తుపట్టలేదనుకుంటా, కానీ మీరు నాకు గుర్తున్నారు అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు 6 నెలల క్రితం ఎలా కలుసుకున్నది గుర్తు చేశాడు. అప్పుడు ఆ యువకుడు, అవును మీరు చెప్పాక నాకు గుర్తొచ్చింది, మీరు ఆ రోజు అక్కడ అడుక్కుంటున్నారు, మరి ఇప్పుడు ఇక్కడ సూటు వేసుకొని టై కట్టుకొని ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆ బిచ్చగాడు. బహుశా మీరు నాకు ఆ రోజు ఎంతో ఉపకారం చేశారో మీరు గ్రహించి ఉండరు. నాకు బిచ్చం ఇవ్వడానికి బదులు మీరు నన్ను చాలా మర్యాదగా చూశారు. చేతిలోకి కొన్ని పెన్సిళ్ళు తీసుకుని, వాటి ధర సరిగ్గానే ఉంది, ఎంతైనా నువ్వు కూడా నాలాగా వ్యాపారమే అన్నారు. మీరు వెళ్ళిపోయాక నేను ఆలోచించాను, నేను ఇక్కడేం చేస్తున్నాను, బిచ్చం ఎందుకు ఎత్తుకుంటున్నాను అనుకుని
నా జీవితాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా వస్తువులు సర్దుకొని అక్కడి నుంచి కదిలి పనిచేయటం మొదలుపెట్టాను. ఇవాళ ఇక్కడ ఉన్నాను. మీరు నాకు నా ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చారు. మీరు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఒక్క సంఘటన నా జీవితాన్నే మార్చివేసింది అని అన్నాడు. ఆ బిచ్చగాడి జీవితంలో మార్పు ఎలా వచ్చింది? ఆ మార్పు ఏమిటంటే అతని ఆత్మగౌరవం మేల్కొంది. దానితో అతను కష్టపడి పనిచేసి పైకి వెళ్ళగలిగాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు సృష్టించగల శక్తి ఒక ఆత్మగౌరవానికే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఆత్మగౌరవాన్ని పెంపొందించుకొని చక్కటి విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.